ఆయన బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు అందుకోసం. అందరికీ నమస్కారం అండి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. ముందుగా ఫస్ట్ నేను ఒక ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలండి ఈవెంట్లో. ఫస్ట్ మా రమేష్ డైరెక్టర్ ఈ సినిమాని ఎక్కడో మధురానగర్లో కూర్చొని డిస్కస్ చేసుకునేవాడు అండి. సడన్గా ఒకరోజు మైత్రి ఆఫీస్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ఆ సినిమా జర్నీలో తను ఎంత కష్టపడో నాకు బాగా తెలుసు. తనతో పాటు నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. రెండు చెర్రి గారి గురించి అండి, ఈ సినిమా కొత్త డైరెక్టర్ అండ్ రమేష్ని చాలా బాగా నమ్మి చాలా లావిష్గా తీసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మూడో విషయం మా కిరణ్ అన్న, అన్న సూపర్ అన్న. రమేష్ ఇద్దరు ముగ్గురు కథలు చెప్పిన తర్వాత అది అందరికీ నచ్చి ఏదేదో కారణాలు ఆగిపోతున్న టైంలో మీరు వచ్చారు. మీరు రావడం వల్లే మాకు లైఫ్ వచ్చింది అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ అండి. అయిపోయిందా? సరిపోద్దండి, మేడలో ఉందిగా. కాదు, ఇన్ని డైలాగులు రాసిన డైలాగ్ రైటర్ ఒక డైలాగ్ కూడా చెప్పకపోతే ఏం బాగుంటుంది? డైలాగ్ చెప్పకూడదండి, ఆయన చెప్తేనే బాగుంటుంది. అది ఊరికే ఓ మీటర్లో. ఓ మీటర్లో అంటే థియేటర్లో చూడండి, బాగుంటుంది. అబ్బా, అసలు అన్ని దాచేస్తున్నారు ఆయన థియేటర్. అన్ని వాళ్ళు ఓపెన్ చేశారు అంటే ఆయన వాయిస్లో మేము వింటున్నాంలేండి. అవునండి. ఓకే సరే, అయితే వీ విల్ వెయిట్ ఏప్రిల్ 7th. జస్ట్ ఎల్లుండే, నో ప్రాబ్లం. సో ఎస్ సార్, ప్లీజ్.